Hi, hello, welcome to our channel. ఈ రోజు మనతో పాటు జోగిపేట్ 17th బర్డ్ కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆకుల సత్యనారాయణ గారు అంటే ఎవరు తెలియని వారంటూ ఎవరు ఉండరండి. బికాస్ ఎందుకంటే ఆయన చేసిన డెవలప్మెంట్స్ కానీ 17th బర్డ్ లో చాలా ఇంట్రెస్ట్ చూపి తీసుకొని ఆయన ఇన్కమ్ పెట్టుకొని చాలా సీసీ రోడ్స్ కానీ లైట్స్ కానీ అలాగే మనకి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా చేశారు. అలానే ప్రజలకి చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశారు. మరి ఆయన రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, సో పాలిటిక్స్ లోకి ఎందుకు రావాలనుకున్నారో మనం వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మేడం నమస్తే. సార్, ముందుగా మీరు ఎక్కడ పుట్టారు? జీవపేటలోనే మేడం. ఏం చదువుతున్నారు? నేను బిఏ డిగ్రీ. అసలు పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చారు? అసలు రాజకీయ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది? మరి యువత నుంచే నేను ఏబీపీలో మొట్టమొదట 1996లో ఏబీపీలో టౌన్ ప్రెసిడెంట్గా పనిచేసాను. ఒక 1 ఇయర్ చేసిన తర్వాత రాజకీయాల్లో బాబుమోహన్ గారు కొత్తగా బాబుమోహన్ గారు ఉప ఎన్నికల్లో వచ్చారు. లేదండి లేదండి, అంతకుముందు నేను ఐటీఐ చేశాను. ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ చేశాను. తర్వాత చేసిన తర్వాత బీహెచ్లో అప్పుడే రాలేవు, అవకాశాలు రాలేవు, జాబ్స్ పళ్ళు మనకు అవకాశం లేకుండే కాబట్టి తర్వాత నేను చిన్నగా బేకరీ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసాను మేడం. ఆ తర్వాత అట్లనే యువకులం అందరం మేము ఫ్రెండ్స్ అందరం కలిసి కొన్ని కొన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తుండే. ఆ తర్వాత 1996లో నాకు ఏబీవీపీ అనే నుంచి నాకు అవకాశం ఇచ్చారు. మొట్టమొదట నేను టౌన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన. 200 మంది తోటి మేము మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, అంటే ఊరైతే పిల్లలు పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ రాకుండే కదా, దాని గురించి వాళ్ళ కోసం పోరాడడానికి మేము కాలేజీలు మళ్ళీ ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి సహకారం చేయడానికి కాలేజీలో వెళ్ళేవాళ్ళం. 95-96 ఐ థింక్. అవునండి, 96లో నేను ఎంటర్ అయినా రాజకీయంలో. లేదండి, మొట్టమొదట 96-97లో నేను బాబుమోహన్ గారు వచ్చిన తర్వాత టీడీపీలో చేరాను నేను. నాకు అప్పుడు తెలుగుతో అధ్యక్షుడు ఇచ్చారు, నాకు ఆందోళన మండల తెలుగుతో అధ్యక్షుడు నేను మొట్టమొదట. అప్పటి నుంచి 5 పర్యాలు చేసాను మేడం నేను, అంటే తెలుగుతో అధ్యక్షునిగా 5 సార్లు నేను బాధ్యత వహించాను నేను. అట్లా నేను ఆ తర్వాత రాజకీయంలో బాబుమోహన్ గారు గెలవగానే మొట్టమొదటి సార్ కార్మిక శాఖ మంత్రుడే సార్ ఎంబడే నేను రెగ్యులర్గా పనిచేసేవాడిని నేను. ఆ తర్వాత మా జోగిపేట మేజర్ గ్రామ పంచాయతీ, మా జోగిపేట అయితే 2001లో మేజర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. మా జోగిపేటలో మొత్తం కలిపి 18 వార్డులు. ఆ 18 వార్డులో లాస్ట్ వార్డు 18th వార్డు నేను ఎలక్షన్ నిలబడినా. అవునండి, ఏం లేదు మేడం. నేను ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే ఎవరైతే మా స్లమ్ ఏరియా, అంటే చాలా మాస్ ఏరియా, మాది చాలా గరీబ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ పరిస్థితి. తినడానికి తిండి లేని వాళ్ళు చాలా కష్టంగా రోజు కూలి పొద్దున పోయి రాత్రికి కూలి చేసుకొని 300-400 వస్తే తిని వాళ్ళు మళ్ళీ తెల్లారి కూలిపోతేనే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా హెల్ప్ చేద్దామన్న ఆలోచనతో రాయకీయంలో రావడం జరిగింది. వెంబడే నేను ఎంపీటీసీగా ఎలక్షన్స్ ఉండేవాడు 2005-2006. అయితే 2000లో కూడా ఇంకోటి మేడం, 2000లో కూడా మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు జూబిట్ల అప్పుడు సీసీ రోడ్లు లేకుండా ఇప్పుడు ఇవి, అప్పుడే మొట్టమొదటి బామ్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ ఉండే, మేమందరము కలిసి బామ్మోహన్ గారితో చెబితే అప్పుడు టీఎఫ్ఐడిసి, ఎన్ఆర్జిఎస్, 12th ఫైనాన్స్ అవన్నీ అప్పుడు డబ్బులు వచ్చాయి మేడం. అసలు జోగిపేటలో మొట్టమొదట 2001-2002లోనే సీసీ రోడ్లు స్టార్ట్ అయినాయి. అప్పుడే వేసిన రోడ్లే మళ్ళీ ఇప్పుడే ఇప్పుడే మేడం, ఇప్పటి వరకు ఇంతవరకు సీసీ రోడ్లు చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు, మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నాడు. అంటే అవును అవునండి, ఏం లేదండి. ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాతనే డబ్బులు వచ్చినాయి. అంతకుముందు గ్రామ పంచాయతీ ఎట్లా ఆధారపడి ఉంటారంటే ఇంటి పనుల పైన, నల్ల బిల్ల పైన, లైసెన్స్ పైన, కిరాణా షాపులు లైసెన్సులు, ఆ వచ్చిన డబ్బులతోటే మనం డెవలప్మెంట్ చేసేవాళ్ళం. అయితే ఆ తర్వాత రాను రాను జీతాలకే సరిపోతుండే. ఇంచుమించు మిగతా గ్రామ పంచాయతీలో 60-70 మంది లేబర్ ఉంటారు మేడం, వాళ్ళ జీతాలకే సరిపోను డబ్బులు అయిపోతుండే. కాబట్టి డెవలప్ చేయడానికి డబ్బులు ఉండకుండే.
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొత్తగా నగర పంచాయతీ 2013-14 ఏర్పడిన తర్వాత ఒకటేసారి మా దామోదర రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆయన 4 కోట్ల రూపాయలు జమ చేశాడు మేడం. ఆ డబ్బులు TUFIDC ద్వారా ఒక టెండర్ వేయడం జరిగింది. అంటే ప్రతి వార్డుకి 34 లాక్స్ ప్రతి వార్డుకి. అయితే కొంతమంది అప్పుడు ఏమైందంటే 2014లో మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత బాబు మోహన్ గారు టీఆర్ఎస్ పార్టీ, మాది కాంగ్రెస్ పార్టీ ఉన్న చైర్పర్సన్ కుదరలేదు. నేను ఓడిపోయాను, నేను చెప్పాను కదా మేడం 2014లో నేను మొట్టమొదట వార్డ్ మెంబర్ ఎప్పుడు చేసిన తర్వాత నేను ఓడిపోయాను మేడం. అప్పుడు ఉండే 2014 తర్వాత నేను కూడా విడిపోయాను మేడం బాబు మోహన్ తోటి. అంటే ఎవరు దారి వాళ్ళు చూసుకున్నట్టుగా వాళ్ళు టీఆర్ఎస్ పోయారు, నేను కళ్ళతల్ లాంటి టీడీపీని వదలలేను. నేను అలానే ఉన్నా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దామోదర రాజశేఖర్ గారు నాకు రమ్మని చెప్పారు. నేను వచ్చిన తర్వాత నాకు ఒక 78 లాక్స్ వర్క్స్ ఇచ్చింది మేడం. శ్రీ సంక్షేమ శాఖ అని ఒక బిల్డింగ్ ఇచ్చాడు, ఒక మార్కెట్ అని చెప్పి అది ఇది ఇచ్చిండు. ఆ దాంట్లో నేను వర్క్ చేసుకుంటా పోతా ఉన్నా. అయితే బాబు మోహన్ గారు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చైర్పర్సన్కు ఆయనకు పడలే, పడక 5 సంవత్సరాలు మేడం, ఒక్క వర్క్ కూడా చేయలేడు ఆయన. అంటే ఎలాగైతే 4 కోట్ల రూపాయలు TUFIDC డబ్బులు ఉన్నాయో అవే మురిగిపోయి 7-8 కోట్లు జమైనా కూడా కొన్ని 4 కోట్లు వెళ్ళిపోయినాయి మేడం. కొన్ని డబ్బులు వచ్చి కొన్ని డబ్బులు వెళ్ళిపోయినాయి. ఆ 3-4 కోట్ల ఉన్న డబ్బులే కొంతమంది చేసారు, కొంతమంది చేయలే. అవి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చేస్తారు మేడం. అయితే ఎంపీటీసీ అయిన తర్వాత నేను మామూలుగా మేడం మాకు సంవత్సరానికి మండల్ ఫండ్ కాబట్టి 30,000 రూపాయలు వస్తున్నాయి మేడం. సంవత్సరానికి 30,000 రూపీస్ వస్తున్నాయి. ఆ 30,000 ఏం చేస్తాం మేడం చెప్పండి. అక్కడక్కడ అందుకోసమే మా ఆ మీటింగ్ ఒక మండల్ మీటింగ్ 3 నెలలకోసారి జనరబాడి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ కూడా మా పరిస్థితి అప్పుడు చాలా దారుణంగా ఉంటుండే. గంజి బట్టలు వేసుకొని పోవాలంటే 200 రూపాయలు కావాలి, ఇస్త్రీ వేసుకొని పోవాలంటే. మాకేమో ఒక 50 రూపాయలు వాళ్ళు మాకు అదిస్తుండే మాకు పోయినందుకు మీటింగ్కి. అట్లాంటి పరిస్థితులల్లో మాకు సంవత్సరానికి 30,000 రూపాయలు అంటే 5 సంవత్సరాలు 5x15 ఒక 150,000 రూపాయలు ఇస్తే అందులో అక్కడక్కడ మోటార్లు బోర్ మోటార్లు కానివ్వండి అవి డెవలప్ చేసినాం తప్ప ఎంపీటీసీ ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ కాలేదు మేడం. మేడం నేను మున్సిపాలిటీ కానివ్వండి ప్రభుత్వాన్ని కానివ్వండి ఏదైనా కూడా నమ్ముకోలే. నేను ప్రజలకు వాగ్దానం ఏం చేసినంటే మొట్టమొదట నేను ఎలక్షన్కు రాకముందే ఒక 2 ఇయర్స్ ముందే 2000 ఎలక్షన్స్ అయినాయి మేడం, 2019లో అయినాయి ఐ థింక్ జనవరిలో అయినాయి. 2 ఇయర్స్ అయింది మేడం ఇప్పటికి. అయితే అంతకుముందే నేను 2 ఇయర్స్ ముందే నీళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉందో తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి నేను బోర్లు వేసేసాను మేడం నా సొంత డబ్బుతో మేడం. కొంతమంది బోర్లు వేసినా కూడా ఆ డబ్బులు వాళ్ళు అవును మేడం నా సొంత డబ్బులతో ఇంచుమించు ఒక 7 బోర్లు వేసిన మేడం మున్సిపాలిటీ నా 17th వార్డులో ఉన్నాయి. అయితే కొంతమంది బోర్లు వేసినా కూడా అది మున్సిపాలిటీలో బిల్లు పెట్టి తీసుకున్నారు, కానీ నేను నా సొంత డబ్బులతో వేసినా కాబట్టి నేను ఎక్కడ బోర్లు వేసినో మళ్ళీ అక్కడ ఒక మనిషిని పెడుతున్నా. అంటే పొద్దున ఈ టైం సాయంత్రం ఈ టైం అందరికీ వాటర్ వస్తున్నట్టుగా ఇబ్బంది లేకుండా అట్లా మేడం అట్లా మెయింటెనెన్స్ చేస్తున్నా మేడం. మళ్ళీ విపరీతంగా ఉంది మేడం డ్రైనేజ్ ప్రాబ్లం, దాంతో దోమలతో టైఫాయిడ్ మలేరియా చికెన్ గున్య విపరీతమైనటువంటి రోగాలు వస్తున్నాయి. కాబట్టి నేను ఒకటే ఆలోచన చేసాను అసలు అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి జోపేటలో అనేది నేను ఆలోచన చేసాను మేడం. కానీ చాలా క్లిష్టమైన పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో చేస్తే కూడా సక్సెస్ కాలేదు మేడం అది. అందుకోసం నేనేం చేసిన మేడం ఇప్పుడు సిసి రోడ్లు మొన్న చేసినప్పుడు టోటల్గా సిసి రోడ్స్ అండర్ డ్రైనేజ్ చేస్తూ అక్కడక్కడ మేనేజ్ రోడ్ పెట్టేసి మేడం ఎవరైనా తీయాలంటే ఇప్పుడు మనం ప్యాక్ చేస్తే మిగతా మేడం ప్లాస్టిక్ అవి పడవు. ఒకవేళ ప్లాస్టిక్ పడకుండా మురుగు నీళ్ళు పోవాలంటే అక్కడ ఆగిపోతే మేనవస్ పెట్టినా అక్కడ పెట్టి వాళ్ళు సిబ్బంది తీస్తారు. అట్లా ఏం చేసి ఇక్కడ నుంచి ఇంచుమించు నాకు 770 మీటర్ల సిసి రోడ్ అయింది మేడం. టోటల్ నా 100% నా వార్డు మొత్తం కంప్లీట్ చేసిన మేడం. 100% సహకారం ఉంటుంది మేడం నాకు. నేను వాళ్ళే బతుకమ్మ పడుకుంటే వాళ్ళే పిలుస్తారు మేడం, బతుకమ్మ పడ రోజు వాళ్ళే చేస్తారు, నన్ను సత్కరిస్తారు వాళ్ళు. నేను సాయంత్రం వెళ్తా మళ్ళీ నా సొంతగా 5,000 10,000 రూపాయలు వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తాను.
మళ్ళీ చీరలు అవి చేస్తా, అది నా ఫేస్బుక్లో కూడా ఉన్నాయి మేడం. ప్రతి పండగకి మళ్ళీ నా స్పెషల్ మేడం రాఖీ పండగకి నేను పదిహేను ఎట్లా కలవాలి, నేను స్వీట్ డబ్బులు తీసుకొని పోతాను మేడం, స్వీట్ డబ్బులు ఇంటింటికి తీసుకొని పోయి స్వీట్ డబ్బులు ఇస్తా. ఇంటికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్లో కూర్చోబెడతారు, రాఖీ కడతారు ఖచ్చితంగా. ప్రతి ఇంటికి వెళ్తా మేడం నేను ఆడపడుచులు, ప్రతి ఇంటికి వెళ్తా. నా పదిహేడవ వాడు ఉన్నటువంటి ఎవరు ఉన్నారో అందరు ఆడపడుచులు, నా సొంత అక్కడ ముగ్గురుంటారు మేడం, వాళ్ళకన్నా ఎక్కువ నా ఆడపడుచులు అందరు. ఇంటికి రాఖీ బంధన రోజు అట్లా వెళ్తాం మేడం. ఇప్పుడు రంజాన్ వస్తుంది మేడం, రంజాన్ వస్తే ప్రతి ముస్లిం ఇంటి పోయి అందరికి కలుస్తాం మేడం. వాళ్ళు కూడా షీర్ కుమార్ ఉంటుంది మేడం, వాళ్ళు ఇస్తారు, కూర్చుంటా మాట్లాడొస్తారు. అదే ఇంకో విషయం ఏంది మేడం, నా వార్డులో 800 నుంచి 1000 మంది ఓటర్లు ఉన్నారు మేడం. 50% మైనార్టీలు ఉంటారు మేడం, మైనార్టీలు. మైనార్టీలు ఇక్కడ మసీదు ఉంటుంది ముంగట వచ్చేది. ఈ మైనార్టీలు వన్ సైడ్ ఉంటారు మేడం, నాకు ఎప్పుడు కూడా మేము వాళ్ళు మైనార్టీలు, వాళ్ళు ముస్లిమ్స్, మేము హిందువులు, మా నివాస తర్వాత మేము లేదు, మా పూజ మేము చేసుకుంటాం, వాళ్ళ మసీదులో వాళ్ళు నమాజ్ చేసుకుంటాం. కాబట్టి నేను కలిసి కట్టుకుంటా రోజు సాయంత్రం కానీ పొద్దున్నే విభేదాలు లేకుండా ఇక్కడ అసలు నేను లేదు మేడం. మరి ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా వాళ్ళ నేను వెళ్తా, మా ఇంట్లో ఏం ఫంక్షన్ వాళ్ళకి వచ్చేస్తారు మేడం. అంత ఫ్రీడమ్ ఉంది మేడం. ఇప్పుడు ప్రస్తుతమైతే నా వాళ్ళలో వాటర్ సమస్య లేదు. మిషన్ భరత నీళ్లు వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేశారు కాబట్టి ఇంటికి నల్ల ఇచ్చినాము, 100% అది కూడా అయిపోయింది మేడం. ప్రతి ఇంటికి ఉంది. తర్వాత వాటర్ ప్రాబ్లం లేదు మేడం. సీసీ రోడ్లు ముఖ్యంగా కావాల్సింది ప్రజలకు, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ విత్ రోడ్స్, అవి మూడు చూసుకోవాలి మేడం. ఎవరైతే ఇప్పుడు ఇంకోటి మేడం, కరోనా వ్యవస్థలు ఎంత ఘోరం ఉండే పరిస్థితి. అవును మేడం, కరోనా కాలంలో 2 సంవత్సరాల నుంచి మేడం నేను అసలు ఎవరు తిరగలేరు మేడం బయట. నేను ఒక్కరిని ఖచ్చితంగా ప్రతి ఇంటికి రోజు పోవాలి, మాస్కులు కంపల్సరీ, నెలకు ఒక ఖచ్చితంగా నెలకు ఒకసారి కలిసి వాళ్ళు మాస్కులు, కొత్త కొత్త మాస్కులు పంచిన మేడం. తర్వాత ఎవరు చనిపోయినా, మా ఫ్రెండ్ ఇక్కడ శ్రీనివాస్ అని వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు చనిపోయారు మేడం కరోనాలో. ఆయన చనిపోతే మేడం ఎవ్వరు కూడా రాలే, నేనే సొంతంగా పోయి అక్కడ నుంచి మాట్లాడి తీసుకొచ్చి ధన సంస్కారం మొత్తం డబ్బులు ఖర్చు నేనే పెట్టి నేనే దగ్గర నుండి చేసిన మేడం. ఓన్లీ వాళ్ళ భార్య, కొడుకు, బిడ్డ ముగ్గురు అక్కడికి వస్తే వాళ్ళ ధన సంస్కారం మొత్తం చేసి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ అందరూ ఉన్న రాలే మేడం దగ్గరికి. అటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ ఒక 3 నెలలకు వాళ్ళ నాన్న చనిపోయాడు, తర్వాత వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది మేడం. ఇప్పుడు తెలంగాణలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఏర్పాటు చాలా సంతోషమైన విషయం మేడం. కానీ 150 మంది పోటీలో ఉంటే మంచి వర్కర్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారిని తీసుకురావడం జరిగింది. కానీ పెద్ద మనుషులు ఉన్నారు మేడం, అంత 60-70 ఏళ్ళ దాటిన ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ కుమ్ములాటల కోసం రేవంత్ రెడ్డి గారిని బయటకు దొరిద్దామన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనకు ఎలాంటి సహకారం కూడా చేయడం లేదు. ఒకవేళ అందరూ కూడా కార్యకర్తల సహకారం మొత్తం బ్రహ్మాండంగా ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు నేను ఇక్కడ మేడం దామోదర రాజన సింహారు మాకు బాస్ ఇక్కడ, ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు మా దామోదర రాజన సలహాలతో సుజనతో ఆయన నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మొన్న కూడా మీరు ఎలక్షన్ కమిటీ చైర్మన్ మా సార్, ఎలక్షన్ కమిటీ మేనేజ్ కమిటీ చైర్మన్ మా సార్, ఎక్కడ ఎలక్షన్స్ అయినా క్యాండిడేట్ డిక్లేర్ చేసేది మా సారే. మా ఆ సలహాలను రేవంత్ రెడ్డి గారు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఇందులోనే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వెనుపోటు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతే పేరు ఓన్లీ కేవలం రేవంత్ రెడ్డి గారికి వస్తుందన్న ఉద్దేశంతో ఆయనను వెనకకు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నమ్మాలి, అందరి నాయకులు అందరూ నమ్మాలి. కానీ ఏదైతే కార్యాచరణ అతను చేస్తాడో సొంత నిర్ణయాన్ని తీసుకొని ఆయన ముందుకు పోవాలని చెప్పి నేను చిన్న సలహా ఇస్తున్నాను మేడం. అంటే రేవంత్ రెడ్డి గారు కాకుండా మేడం, రేవంత్ రెడ్డి గారికి సీఎం అవసరం లేదు. ఆయనది ఒకటే, ఏదైతే బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు వచ్చారో వాళ్ళ కుటుంబాన్ని మొత్తం బంగారుమయం చేసుకున్నాడు. ఇవాళ ఇబ్బడి ఉబ్బడిగా డబ్బులు సంపాదించి ఉన్న డబ్బులు మొత్తం తెలంగాణ ఉన్నటువంటి వనరులను దోచుకొని ప్రగతి భవన్లో మొత్తము ప్యాక్ చేసుకోవడం ఉన్నాడు డబ్బులు మొత్తం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి సీఎంగా సీఎం అయితే పదవి ఆశ లేదు.
కేసీఆర్ గారిని తొక్కి పడదామన్న ఆలోచన ఉన్న తప్ప ఆయనకు పదవి మీద ఆశ లేదు. కాకపోతే మేడం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముందుకు పోవాలంటే దళిత ముఖ్యమంత్రిని కంపల్సరీగా మనం అనౌన్స్ చేయాలి మేడం. ఆ ఉద్దేశంతో పోతేనే మనం సక్సెస్ అవుతాం మేడం. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో గజ్వేల్లో మీటింగ్ పెట్టినా కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రజలు వచ్చారు. ఆయన సొంత సీఎం అయితే అసెంబ్లీ నియోజకవర్గంలో కేసీఆర్ పెడితే కూడా అంతరం ప్రజలు అలా మేడం. కాబట్టి మొన్న వనపర్తిలో కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రజలతోటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. అయితే నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ప్రజానాయకునిగా కాకుండా కార్యకర్తగా నేను చిన్న సలహా ఇస్తున్నా రేవంత్ రెడ్డి సార్ గారికి. సార్, మనం వెంబడే ఈ కుములాటోలు ఇవి లేకుండా ప్రజలలోకి మనము పాదయాత్ర ద్వారా ప్రతి నియోజకవర్గానికి మొట్టమొదట మనకు సెంటిమెంటు చెవెల నుంచి స్టార్ట్ చేస్తే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు చెవెల చెల్లెమ్మని చెప్పి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. కాబట్టి చెవెల నుంచే మన పాదయాత్ర స్టార్ట్ చేసి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాండిడేట్ను ఆ పాదయాత్ర చేసి అక్కడ ఉన్న నియోజకవర్గంలో క్యాండిడేట్ను డిసైడ్ చేసేయాలి. చేస్తే తొందరగా చేస్తే ఏమైతే ఆ క్యాండిడేట్ నిలదొక్కొని ఆ నియోజకవర్గంలో పట్టు సాధించుకుంటాడు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర స్టార్ట్ చేయాలా. ఆ పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు క్యాండిడేట్ చేస్తే అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభను ఏర్పాటు చేసిన ఎవరైతే క్యాండిడేట్ డిసైడ్ చేస్తారో ఆ క్యాండిడేటే ఆ డబ్బులు భరించుకొని ఆ బహిరంగ సభకు ఎవరైతే ప్రజలు వస్తారో ఆయన వచ్చే విధంగా ఆ క్యాండిడేట్ను తీసుకోవాలి. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత తొందరగా కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుంది, బెటర్ ఉంటుంది మేడం. పాదయాత్ర స్టార్ట్ చేయకుండా ఇలాగే మనము పోతే మటుకు ఇలాగే కొంతమంది జారుకుంటారు. చాలామంది ఇప్పుడు గోడ మీద పిల్లలు లెక్క చూస్తూ ఉంటారు మేడం. పరిస్థితులు ఏమైందంటే ఇప్పుడు టీఆర్ఎస్ఆ బీజేపీ కాంగ్రెసా మూడులో నడుస్తున్నది. టీఆర్ఎస్లో పతనమైన పరిస్థితి ఉన్నది. ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు, ఎక్కడ ఆయన ఎంక్వైరీ చేసినా ఎక్కడ సర్వే చేసినా కూడా ఒక 24 నుంచి 30 సీట్లలో కూడా లేని పరిస్థితి ఉన్నది టీఆర్ఎస్. కాబట్టి చాలామంది బీజేపీ వైపు మొగ్గే చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ బీజేపీది ఒకటే, బీజేపీ ఒక మద్దతుతో పార్టీ కాబట్టి అందులోకి పోవడానికి చాలా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ధైర్యం చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఇది లౌకిక రాజ్యం, ఇది బ్రహ్మాండమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం. ఇందులో స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, స్వేచ్ఛగా తిరగవచ్చు, ప్రజలకు స్వేచ్ఛగా సేవ చేయొచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి పాదయాత్ర స్టార్ట్ చేసే మట్టుకు రేవంత్ రెడ్డి గారు ఇలాగే ప్రవంచనం ప్రజల ప్రవంచనం వస్తే ఖచ్చితంగా ఉన్న కార్యకర్తలు నాయకులందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం ఉంటుంది. ప్రజలలో కూడా ఒక చైతన్యం వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి మునుముందు మంచి సహకారం అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మేము అడగంగానే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి, ఇది ఇవాటి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి ఏమంటారు అంటే 20 వార్డులలో మనం వాడేట్లుగా అంటున్నారు వాళ్ళు. ఈ చుట్టుపక్కల 5-6 వార్డులలో బెస్ట్ వార్డ్ అంటే మన 17 వార్డు. పక్క వాడి 18 ఉన్నది, మీకు ఇంకో దానికంటే బెస్ట్ వార్డు మాకు. మా కౌన్సిలర్ కంటే మా కౌన్సిలర్ చాలా మంచివాడు, నాకు ఒక మిస్కాల్ చేస్తే కథ అని అప్పుడు చాలా డ్రైనేజ్ ప్రాబ్లమ్ చాలా ఉండే కదా, అది బాగుంది. సీసీ రోడ్లు అవన్నీ కూడా మాకు వాటర్ది కూడా చాలా ప్రాబ్లమ్, చాలా ప్రాబ్లం. దూరం ఉండే వస్తుంది మేడం, హ్యాపీ. నెక్స్ట్ కూడా వాళ్ళే రావాలనుకుంటున్నారు. అన్ని మంచిగా చేసిండు, మాకైతే మంచి చేస్తుండు, మంచి పేరు మంచి ఉన్నది. అంటే మీతో ముందున్న కౌన్సిలర్స్ కంటే ఇప్పుడు ఇప్పుడున్న ఆయననే మంచిగా చేసిండు. ముందున్న ఆయన మంచిగా చేయలేడు, ఏం పని కూడా చేయలేడు ఆయన. ఇప్పుడు మంచిగా చేస్తున్నాడు, మాకైతే గల్లీకి మంచిగా చేసిండు. చాలా కష్టం ఉండే, నీళ్ళది చాలా ప్రాబ్లం ఉండే, నీళ్ళ సౌలభ్యం చేసిండు, సీసీ రోడ్ వేసిండు, అన్ని మంచి చేసి మాకేం తక్లీఫ్ లేదు. ఇప్పుడు మాకైతే మంచిగా చేస్తున్నాడు అన్ని. అసలు వాటర్ లేకపోతుంది అంతకుముందు అయితే చాలా ఘోరం ఉండే పరిస్థితి. ఈ గదిలో అసలు బోర్లు లేకుండా అక్కడ ఉండే ఒకటి ఫెయిల్ అయ్యింది, ఒకరు పట్టించుకోలేదు. ఇంతకుముందు ఉన్న కాన్సర్ కూడా అసలు
ఎస్ అంటే రెస్పాన్స్ కూడా లేదు రాకపోతుంది. ఈ సెండ్ వాడు చిట్టిబాబు గారు గెలిచి నుంచి చాలా మాకు సీసీ రోడ్స్ అండర్ గ్రౌండ్ మోరీస్ కూడా అవన్నీ చాలా అభివృద్ధి అయింది. చిన్న ఏది రోడ్ మీద ఏది డస్ట్ ఉన్నా వెంటనే ఫోన్ చేయనే తీసుకుంటాడు. పాత కౌన్సిలర్ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదు మా వాళ్ళు అయితే. ఇప్పుడు వచ్చిన కౌన్సిలర్ ఉన్నప్పటి నుండి మా దగ్గర అన్ని రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మళ్ళా నల్లలు కానీ ఏదైనా కానీ మొత్తం ఏ వార్డులో లేని అభివృద్ధి మా వార్డులో ఉంది. ఒకప్పుడు ఎలా ఉండే జోగిపేట్ ఈ వార్డు? ఈ వార్డు అంటే ఒకప్పుడు చాలా దీన పరిస్థితి, అసలు అభివృద్ధి అనేది లేదు. మోరి డ్రైనేజ్ కానీ డ్రైనేజ్ రోడ్ల మీద మొత్తం గుంతలమయం ఉండే. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ బాగుంది. ఏ నైట్ అయినా కానీ ఫోన్ కట్ట కానీ వచ్చి మా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకుంటారు.